మీరు ఎట్టుకోండి. ఓకే ఓకే పెట్టండి పెట్టండి సార్ పెట్టండి. ఈరోజు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో అంతర్భాగమైనటువంటి వాల్టేర్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో అధునాతనమైనటువంటి మెకనైజ్డ్ లాండ్రీని వాళ్ళు ప్రారంభం చేయడం జరిగింది. దాదాపుగా 30 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో రైల్వేకు ప్రయాణికులకు అందజేసేటువంటి ఒక దుప్పట్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఉతికి ఎండబెట్టి ప్రెస్సింగ్ చేసి అందజేయడానికి ఒక సెట్కి 12 రూపాయల దాకా రైల్వే 10 సంవత్సరాల పాటు ఇస్తామనే అంగీకారంతో ప్రైవేట్ కాంట్రాక్టరు ఈ యొక్క 30 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి ఈ అధునాతనమైన లాండ్రీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వసతిని మనం ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ మరలా వరుసగా 2వ సంవత్సరం కూడా స్వచ్ఛ రైల్వే స్టేషన్ల విభాగంలో A1 కేటగిరీలో మొదటి ర్యాంకు మరలా విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వచ్చింది. చాలా సంతోషం. విశాఖపట్నంలో రైల్వేకి సంబంధించిన మౌలిక వసతుల కల్పన కోసం అనేక ప్రాజెక్టులు మంజూరైనాయి. అందులో ప్రధానమైనటువంటిది వ్యాగన్ వర్క్షాప్ దాదాపుగా 250 కోట్ల రూపాయల పెట్టుబడితో, డీజిల్ లోకో షెడ్ విస్తరణ కార్యక్రమం, ఎలక్ట్రికల్ లోకో షెడ్ విస్తరణ కార్యక్రమం, ఇవన్నీ కూడా నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. త్వరలోనే అవి కూడా పూర్తయి అందుబాటులోకి వచ్చి రావడం జరుగుతుంది. It's a privilege to have the boot laundry, which is the first boot laundry on East Coast Railway. And this facility will provide and satisfy, I think, the consumers' expectations regarding the clean linen. This is under the public-private partnership. In fact, there are not more than, I think, 10 to 12 such laundries on all over Indian Railways. And I am proud that on Voltaire Division, we have set up this first on East Coast Railway. We are always first in number of other initiatives, and perhaps this one again reaffirms our commitment to providing a great customer service. We are thankful to the political leadership, the minister and the honorable MP who had given time to inaugurate this. And this is for 10 years on a PPP basis, after which the asset actually gets rebid or transferred to the railways. Sir, there are a lot of disturbances.